హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆశ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు ఆశా వంటిల్లు. ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ వచ్చి బెండకాయ ఫ్రై అండి. ఒక హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నాము, ఒక ఉల్లిపాయ, 4-5 పచ్చిమిర్చీలు. సన్నగా తరుక్కోవాలండి బెండకాయలకి. ఇది డీప్ ఫ్రై చేసి చూపిస్తున్నాను నేను మీకు. అది ఎలా చేయాలో నేను చూపించేస్తాను. ఇది హెల్త్కి కూడా చాలా చాలా మంచిదండి. మ్యాక్స్ రాని పిల్లలైతే మ్యాక్స్ పెట్టండి, మ్యాక్స్ బాగా వస్తుంది. ఇక మనము కడాయి తీసుకొని, కడాయి వేడెక్కిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత ఎండుమిర్చి 1-2, పోపు దినుసులు 1 2 స్పూన్స్. ఇవి లైట్గా ఫ్రై అవుతున్నప్పుడు ఆనియన్, 1 మీడియం సైజ్ ఆనియన్ తీసుకోండి, సరిపోతుంది దీనికి. 1/2 కేజీ బెండకాయలే కదా. ఇది చాలా రుచిగా ఉంటుందండి, సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ ఫ్రై. ఇక మనము ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని దూరగా ఫ్రై చేయాలి. కొంతసేపు అలా కళాయి తిప్పేసుకోండి. ఫ్రై అయిన తర్వాత నేను మా ఛానల్ నేమ్ మార్చామండి, ఎలా ఉందో మీ మా కామెంట్ బాక్సుల్లో కామెంట్ పెట్టండి. మా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే చెప్పండి. కరివేపాకు వేసేసుకొని దూరగా ఫ్రై చేయండి. ఇక మనము 1/2 కేజీ బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాము కదా, ఈ బెండకాయలంతా కలిపి తిప్పుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఫ్రై చేసుకోండి. ఇది ఎందుకంటే ఒక జిగట లాంటిది వస్తుందన్నమాట. మనం సాల్ట్ ముందుగా అయితే వేయకూడదండి, డీప్ ఫ్రై మనం కావాలనుకున్నప్పుడు. ఇది రైస్లో కలుపుకుంటానికైతే ముందు మనం సాల్ట్ వేసుకోవాలి. ఒకలాంటి గుజ్జులాగా, ఒక గ్రేవీలాగా వస్తుంది కర్రీ. ఇది నేను చేస్తుంది డీప్ ఫ్రై కాబట్టి నేను సాల్ట్ ముందు యాడ్ చేయట్లేదు. పసుపు వేస్తున్నాను, పసుపు 1/2 స్పూన్. ఇది డీప్ ఫ్రై చేయడానికి చాలా కరెక్ట్గా ఉంటుందండి ఈ మెషర్ అంతా. మీరు కనుక తప్పక ట్రై చేసి చూడండి. ఇలా ఫ్రై అంతా అయింది కదండి, చూసారా? ఆ జిగట అనేది బంకలాగా ఉంటుంది, అదేమి రాలేదు. అది ఫ్రై 1-5 మినిట్స్ మీరు ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుంది. ఇప్పుడు మనం సాల్ట్ వేసిన తర్వాత కొంతసేపు ఫ్రై చేసి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. చూసారా, డీప్ ఫ్రై అవుతుంది. ఇది మంచి రుచిగా ఉంటుందండి, ట్రై చేసి చూడండి. ఎంతో రుచికరమైన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే అప్పుడేనండి మా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.